జనసేన ప్రవాస గర్జన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు డాలస్ ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్స్ తోటి పవన్ కళ్యాణ్ గారు మీట్ అవ్వడం జరిగింది. ఈరోజు మనతో పాటు మిషన్ ఉద్యానం డాక్టర్ కుమార్ కొత్తపల్లి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈరోజు కార్యక్రమం ఎలా జరిగింది వాటి వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? మీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ మిషన్ ఉద్యానం అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో. ఓవర్ 400 విలేజెస్ ఉంటే కనుక అక్కడ 120 విలేజెస్ వరకు ఎఫెక్ట్ అయినాయన్నమాట ఈ ఉద్యానం కిడ్నీ డిసీజ్. సో దీని మీద 2001 నుంచి నేను, డాక్టర్ దుర్గారావు గారు నా క్లాస్మేట్ అండి, మేము వర్క్ చేస్తున్నాము. అలాగే రవి ఆకుల గారు 2014 జాయిన్ అయిన కాడి నుంచి ఈ ప్రోగ్రామ్ బాగా మేము పీపుల్లోకి తీసుకెళ్ళగలిగామండి. అలాగే హెల్త్ మినిస్టర్ కామినేని గారిని కలిసాము, అలాగే ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారిని కలిసాము. ఈ ప్రాబ్లం గురించి వాళ్ళకి చెప్పామండి. చెప్తే వాళ్ళు స్పందించారు, రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో కూడా మాట్లాడారు. బట్ ఈ ప్రాబ్లము ఇంటర్నేషనల్ ఇష్యూ అవడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారండి. ఆయన 2017 జనవరి 3 ఇచ్చాపురం వెళ్ళిన తర్వాత దిస్ ప్రాబ్లం హ్యాస్ బికమ్ ఇంటర్నేషనల్ ఇష్యూ. సార్, నిజంగా మీరు స్టార్ట్ చేశారు ఈ మిషన్ ఉద్యానం గురించి 2001 నుంచి మీరు చెప్పిన దాన్ని బట్టి, ఇంత స్ట్రగుల్ని ఇంత, మీరు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఎంతవరకు రవి ఆకుల గారు వచ్చిన కొంచెం స్పీడ్ అయినా కానీ ప్రపంచానికి, బయట ప్రపంచానికి తెలియదు అసలు, అంటే పక్క ఊరికి కూడా తెలియని స్థాయిలో ఉంది. అంత పెద్ద ఇష్యూ ప్రభుత్వానికి తెలియలేదు, బయట ప్రపంచానికి తెలియలేదు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తర్వాత మీరు చేస్తున్న ఈ పోరాటం ఏదైతే ఉందనుకుంటున్నారో అది ఒక కొలిక్కి వచ్చింది అనుకుంటున్నారా? చాలా గుడ్ క్వశ్చన్ అండి ఇది. మేము 2017 నాష్వా ఈవెంట్లో పవన్ గారికి ఒక 6-పాయింట్ ఎజెండా ఇచ్చామండి. దాంట్లో 5-పాయింట్ ఎజెండాస్ ఫుల్ఫిల్ అయినాయి. ఇంకోటి ఏంటంటే కాంప్రహెన్సివ్ రీసెర్చ్ ప్లాన్ అంటాము, అదొక్కటి 6th ఎజెండా అండి. అదొక్కటి కావాలంటే కనుక మనం ఈరోజు ఆయనకి ఒక ప్రపోజల్ ఇచ్చాము. ఇఫ్ హీ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్, వి రిక్వెస్టెడ్ హిమ్ టు సైన్ దట్ ఫర్ ద ఫస్ట్ ఇదని, సో దట్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి హ్యాపీ బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ అండి. సార్, ఇంకొక క్వశ్చన్ సార్, ఈరోజు ప్రపోజల్ ఇచ్చారు కదా, సో ఈ మిషన్ ఉద్యానం గురించి ప్రీవియస్ గవర్నమెంట్స్ కానీ లేకపోతే ఇంతకుముందు ప్రభుత్వం దగ్గరికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం కానీ అలాంటివి ఏమైనా చేశారా లేకపోతే ఫలించలేదా, ఎక్కడ జాప్యం జరిగిందని అనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్ అండి ఇది కూడా. మరి మేము చాలా మటుకి చాలా ప్రయత్నాలు చేశామండి. హెల్త్ మినిస్టర్ గారిని 2 సార్లు కలిసాము, కామినేని గారిని. ఇప్పుడు ఏపీకి ఎవరు హెల్త్ మినిస్టర్ లేరు. బట్ ఆయన ఏంటంటే స్పందించారు కానీ ఆయన డయాలసిస్ యూనిట్స్ ఆటల మీద వర్క్ చేశారు కానీ అక్కడ ఎవరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానికి ఎఫర్ట్ మాత్రం అంతగా పెట్టలేదు మాకు అనిపించింది. సో మేము అన్ని యాంగిల్స్లో రీచ్ అయ్యామండి. ఈవెన్ డీబీటీ అంటే కనుక అది సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళకు కూడా అప్రోచ్ అయ్యాము. అక్కడ కూడా ప్రాజెక్ట్ అయితే ఫైనల్ స్టేజ్ శాంక్షన్ అయింది కానీ మనీ మాత్రం మనకి రాలేదు టు డూ రీసెర్చ్. సో మేము ఇంకా ఈ పోరాటాన్ని ఆపమండి. బాల్కన్ నెఫ్రోపతి టుక్ 50 ఇయర్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. నౌ 2001 నుంచి 2018 17 ఇయర్స్ వీ విల్ రీసెర్చ్ అనేది మ్యారథాన్. సో వీ విల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్ అవర్ ఎఫర్ట్స్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఇది చాలా లాంగ్ ప్రాసెస్ సార్. ఇన్ని సంవత్సరాలు ఒక ప్రాబ్లం మీద మీరు ఇంత స్టాండ్ అయ్యి ఒక ప్రాబ్లమ్ని ఇన్ని సంవత్సరాలు తీసుకురావడం అనేది అది చిన్న విషయమేం కాదు. సో ఇంతమంది ఎఫెక్ట్ అవుతుంటే ఒక ఉద్యానము అనేది కొన్ని మండలాల్లో ఇలాంటి ప్రాబ్లం వస్తుంటే ఒక గవర్నమెంట్ కూడా మీకు సపోర్ట్ చేయలేకపోయిందా, ఏంటంటే ఈ ప్రజల్ని సపోర్ట్ చేయలేకపోయిందంట? ఎస్ అండి, సపోర్ట్ చేయలేకపోయింది. అది పొలిటికల్ రీజన్స్ కావచ్చు, మనకు తెలియదు ఏం జరుగుతున్నది అని. బట్ ప్రజలు మాత్రం బాగా సఫర్ అవుతున్నారండి. మేము చూసిన ప్రకారం అక్కడ ఏంటంటే చాలా బెదిరికం ఉంది. వాళ్ళకి మన గవర్నమెంట్ ఇప్పుడు పెన్షన్లు ఇస్తానంటుంది, ఫ్రీ మెడిసిన్స్ ఇస్తానంటుంది, అది కాదు కదండి మన కాజ్. మనకి ఏంటంటే ఆ కాజ్ ఎందుకు వస్తుంది, దానివల్ల ఎరాడికేట్ చేయగలిగామనుకోండి, దట్ విల్ బి ఎ హ్యూజ్ సక్సెస్ ఫర్ మా మిషన్ ఉద్యానం టీమ్కి అండి. సార్, ఏమన్నా చిన్న క్లూ ఉందా సార్, అసలు ఎందుకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిందని ఒక చిన్న క్లూ? కానీ క్లూ అంటే చాలామంది వర్క్ చేశారండి. కొంతమంది వాటర్ అంటారు, కొంతమంది పెస్టిసైడ్స్ ఉంది అంటారు, కొంతమంది జెనెటిక్స్ అంటున్నారు. సో దానికి కావాల్సింది ఏంటంటే అండి ఒక కాంప్రహెన్సివ్ రీసెర్చ్ ప్లాన్ కావాలండి.
దానికి ఏంటంటే మనకి టీమ్ ఆఫ్ నెఫ్రాలజిస్ట్ కావాలి, టీమ్ ఆఫ్ కార్డియాలజీ అంటే కనుక సమ్ కనెక్షన్ ఉందంటున్నారు, అలాగే జెనెటిస్ట్ కావాలి, అలాగే సోషల్ వర్కర్స్, చాలా కైండ్ ఆఫ్ పీపుల్ కావాలండి రీసెర్చ్ చేస్తానికి. సార్, ఈ ఉద్దానం విషయం మీద నిజంగా ఇంకొకసారి ఒక లాంగ్ ఇంటర్వ్యూ తీసుకోవాలి సార్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, ప్రజలకు ఇంకా డీటెయిల్స్ తెలియాలి. సో నెక్స్ట్ మన ఈవెంట్కి వచ్చేస్తే, ఈరోజు డాక్టర్స్ మీట్ ఎలా జరిగింది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో? చాలా బాగా జరిగిందండి, అండ్ వీఆర్ హ్యాపీ దట్ ఇట్ వెంట్ లైవ్ ఇన్ ఇండియా ఆల్సో, అండ్ వీ లాంచ్ వెహికల్ దేర్ విచ్ విల్ సర్వ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై డయాలసిస్ అండి. దిస్ వెహికల్ ఈజ్ స్పెసిఫికలీ ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ టు గో ఫర్ డయాలసిస్ ఫెసిలిటీస్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చాలా విలువైన విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు ఉద్దానం గురించి, అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.